లోటస్ పాండ్ వద్ద వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మలను అరెస్ట్ చేసి జూబ్లీ స్పేస్ తీసుకొచ్చారు. కాసేపటి నుంచి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న పరిస్థితి. ఒక్కొక్కరు వచ్చిన కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి వేరే పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. ప్రజెంట్ వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ విజయమ్మ వాళ్ళ తల్లిగారు కూడా అయితే ప్రజెంట్ వైఎస్ శర్మలను చూసేందుకు ఆమె ఇక్కడికి రావడం జరిగింది. జూబ్లీస్ పిఎస్కు ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టేషన్ లోపలికి వచ్చేందుకు అనుమతించట్లేదు. దీంతో పోలీసులు ఆమె కారు వద్దే చాలాసేపు వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే లోపలికి రావడం వల్ల లాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని కూడా ఆమెతో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె ససేమిరా అని వినని పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఖచ్చితంగా నేను తన బిడ్డను చూసి వెళ్తాను, అప్పటిదాకా నేను ఇక్కడికి నుంచి కదలానని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, నేను ఇక్కడి నుంచి ఖచ్చితంగా స్టేషన్ లోపలికి అనుమతించాలంటూ కూడా ఆమె చాలాసేపు పోలీస్ సిబ్బందితో ఆమె ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి విషయం కొంత మనం విజయమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. పోలీసులకు చేతన నింది దౌర్జన్యం చేస్తున్నారమ్మా. మనిషి మీద దౌర్జన్యం చేయడము, తొయ్యడము, కొట్టడము, గన్మెన్లను కొట్టడము, డ్రైవర్లను కొట్టడము, చర్మలమ్మను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం చేస్తున్నారు. 10th క్లాస్ పరీక్షలు లీక్ అయినాయి కాబట్టి సిట్ దగ్గరికి వెళ్ళాలని బయలుదేరింది. అంటే ఆమె చేసేది స్టూడెంట్స్ కోసం, అంటే ఎక్కడికి పోకూడదా? ప్రభుత్వం చేసే అలసత్వానికి, ప్రభుత్వం చేసే దానికి ఎక్కడికి పోకూడదా?